శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి విశాఖపట్నంకు అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుట్కాను తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుండి 8 లక్షల రూపాయలు విలువగల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే వీరిపై పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ఇది పర్లాకెండి బరంపురం ఏరియాలో ఈ విధంగా అక్కడ ఈ కైనీ ప్యాకెట్లు ఎక్కువగా అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది ఎప్పుడు పట్టుకున్నా మా ఇంట్రాగేషన్ తెలుస్తుంది. అలాగే నిన్న బరంపురం నుంచి ఇలా పలానా వ్యాన్లో సరుకు వస్తుందని చెప్పేసి దానికి ఒక పైలట్ కార్ కూడా ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిఏ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాత్రి సిఏ గారు వాళ్ళ సిబ్బందితో 3-4 చెక్ పోస్టులో పెట్టుకుని ముందు పైలట్ వెహికల్ పట్టుకున్నారు, తర్వాత ఈ వ్యాన్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ దీంట్లో సుమారు 190 దాకా ఈ బాక్సెస్ అన్నీ కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ఇందులో రాజా కైని, మిరాగ్ కైని అనే రెండు బ్రాండ్స్ తాలూకా మెటీరియల్ అంతా కూడా ఇందులో ఉంది. చెప్తున్నా గోపి చెప్తున్నా.